పెద్ద నోట్ల రద్దు సరైనదే ఆర్బీఐతో కేంద్రం ఆరు నెలల్లో చర్చించింది విధాన నిర్ణయంలో లోపమేమీ లేదు సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నాలుగు పాయింట్ ఒకటి మెజార్టీతో తీర్పు నోట్ల మార్పిడికి గడువు పెంచలేమని స్పష్టీకరణ తీర్పుతో విభేదించిన జస్టిస్ నాగరత్న మరి పెద్ద నోట్ల రద్దు సరైనదే అయినప్పటికీ కూడా ప్రజల కష్టాలు కోర్టు కూడా గమనించినట్లు లేదు లోతుగా విచారణ జరిపి ఒక సలహాపూర్వకంగానైనా కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కొండన తువ్వి ఎలుకను పట్టింది అనే సందంగా ఈ పెద్ద నోట్ల రద్దు ఉంది అనేటువంటిది సామాన్యుడి యొక్క భావన అయితే కోర్టు కూడా అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు ఇవ్వటంతో కొంత రొసరుసలైతే ఆడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా కోర్టు తీర్పును మనం గౌరవించాల్సి ఉంది అయితే ఐదు మంది ధర్మాసనంలో ఒక నాగరత్న జస్టిస్ గారే దీనికి వ్యతిరేకంగా ఇవ్వటం ఆలోచించదగ్గ విషయం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందో చూద్దాం ఆర్థిక సామాజిక విధానాల్లో శ్వాసన వ్యవస్థకున్న అధికారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదు ఆర్థిక విధానాలపై నిర్ణయించేందుకు తగిన యోగ్యత కోర్టులకు ఉండదు ఒక నిర్దిష్ట చర్య వల్ల కలిగే ప్రభావం ఏమిటో చెప్పడం న్యాయస్థానాలకు సాధ్యం కాదు దాన్ని నిపుణులు విఘ్నతకు వదిలివేయడమే సభాబు ఏదేమైనప్పటికీ కూడా ప్రజల పక్షాననే కోర్టులు నిలవటం కూడా సబాబు అనేది ఇక్కడ ధర్మాసనం మరోసారి గుర్తు చేసుకోవాల్సి ఉన్నటువంటి అంశం నాగరత్న గారు ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం ప్రజలతో కూడిన పార్లమెంటుని ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో విస్మరించడం తగదు అయితే ప్రభుత్వ ఉద్దేశాలపై మాత్రం ఎలాంటి అనుమానాలు లేవు న్యాయ విశ్లేషణ ప్రకారం చూస్తే ఈ నిర్ణయం ప్రక్రియ ఒక్కటే చట్ట ఉంది తప్పితే దీని వెనుక దురుద్దేశాలు లేవనేటువంటిది చాలా చక్కగా చెప్పారు జస్టిస్ గారు అయితే దురుద్దేశం లేకపోయినప్పటికీ ప్రజలైతే ఇబ్బంది పడటం అనేటువంటిది జగమెరిగిన సత్యం ఇది మనం గమనించాలి ఏదేమైనప్పటికీ కూడా కోర్టు తీర్పు కూడా దురుద్దేశాలతో ఇవ్వదు ఇంకొంచెం లోతుగా దీని మీద విచారణ జరుపుకుంటే బాగుండేది పిటిషనర్ యొక్క వాదన ఎనీహౌ ఇటువంటి సంక్లిష్టమైన అంశాల జోలికి మనం వెళ్లకుండా ఉండటమే మంచిది అయితే ఒక సగటు జీవిగా ఆ నోట్ల రద్దు రెండు వేల పదహారులో వచ్చిన సందర్భంగా చాలా ఇబ్బందులకైతే ప్రజలు గురయ్యారనేటువంటిది ఇప్పటికీ తలుచుకుంటే భయమేస్తున్నటువంటి సందర్భం